Hello guys, welcome back to my channel. This is Hyndavi Rao and Heroes mana channel lo weekend lo one day family gaani colleagues gaani friends gaani one day happy ga illi time spend chesala untund anamata. Meer thumbnail lo chuse untaru kada Leonia resort anamata. Ikkada meeku one day stay cheyalanna stay cheyochu, one day happy ga meeru time spend cheyalante cheyochu anamata. Activities untai, indoor outdoor activities untai, pool untundi. So meeku kavali ante lunch kuda untundi. So without lunch, with lunch, two tickets untai anamata. Meeku edi kavalante meeku convenient and batti. So meeru adi ellipovachu. So memaithe memu with lunch tho teesesukunnamu. Nenu details anni kuda video lone mention chesanu. So skip cheyakunda video ni ending varaku chudadaniki try cheyandi. Mana channel subscribe chesukunnatlayite ventane subscribe chesukondi. Pakkana unna bell icon click chesi all in button activate chesukunte nenu pette elanti marinni interesting videos anni kuda mee mobile phone ki notifications roopamlo vastayi anamata. And guys, meeru mee business ki sambandhinchi videos ni మన ఛానల్లో ప్రమోట్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు పిన్ చేయొచ్చు. నేను ఒకవేళ స్క్రీన్ మీద డిస్ప్లే చేయకపోతే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, సో మీరు వాట్సాప్ చేయొచ్చు అన్నమాట. సో ఓకేనండి, మనమైతే లియోనీ రిసార్ట్కి వచ్చేసేసాము. మీకు లోపల ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి. మీకు లోపల లియోనియా రిసార్ట్ యాక్టివిటీస్ కాకుండా మీకు సపరేట్గా కావాలి అంటే ఇప్పుడు నేను చూపించాను కదా అక్కడ తీసేసుకోవచ్చు. లేదు అంటే సో మీరు మనం లోపలికి వెళ్ళాలి అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న తీసుకోవాలి. ఇదైతే లోపల ఇంకా మీకు అవుటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో రైట్ సైడ్లో అలా వెళ్ళచ్చు. డే అవుటింగ్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో టికెట్స్ ఉంటుంది కౌంటరు. సో ఇదే అనమాట, వెళ్దాం లోపలికి. సో ఇక్కడైతే మనకి టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి, విత్ లంచ్ వితౌట్ లంచ్. సో లంచ్లో ఏంటంటే మీకు లంచ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి లంచ్లో మెనూ కూడా ఉంది. ఇక్కడ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, స్వీట్స్, డిజర్ట్స్, ఐస్ క్రీమ్స్, పికిల్స్. సో మీకు బిర్యానీ ఉంటుంది, నాన్ వెజ్లో చికెన్, ఫిష్ ఉంటుంది. సో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో మనకి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది లోపల. వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు వీళ్ళు, సూపర్. సో ఇంకా లేచకుండా టికెట్స్ అయితే వచ్చేసాయి, లోపలికి వెళ్ళిపోదాము. మేము విత్ లంచ్తో తీసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్, సారీ, స్నాక్స్ కూడా వస్తాయి అన్నమాట ఈవినింగ్. మనం స్నాక్స్ తినేంత టైం ఉంటుందో లేదో ఓకే లోపలికి వెళ్ళి చూద్దాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. లోపలికి వెళ్తుంటే మొత్తం గ్రీనరీ, చాలా బాగా వెల్ మెయింటైన్డ్గా ఉంది లోపలైతే. సో వెళ్ళిపోదాము. మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్గా ఉన్నాయన్నమాట లోపల. మీకు లగ్జరీ రూమ్స్ కావాలన్నా ఉన్నాయి. మనకి లోపలంతా లగ్జరియస్గా ఉంది. సో వన్ డే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. మీకు అదర్ యాక్టివిటీస్ కావాలంటే మీకు సపరేట్గా టికెట్స్ ఉంటాయి, సో అవి తీసుకోవచ్చు. లేదు ఇక్కడ ఉన్న ఇండోర్ అవుట్డోర్ నేను మెయింటైన్ చేసేస్తాను వన్ డేలో, మాకు ఇదే సరిపోతుంది అనుకుంటే వెల్ అండ్ గుడ్, మనకి ఈ టికెట్తో పాటే సరిపోతుందన్నమాట. లోపలైతే మనకి మొత్తం గ్రీనరీ చూస్తున్నారు కదా, ప్లెజెంట్గా ఉంది. సో ఒక్క సింపుల్ మ్యూజిక్ పెట్టుకుంటే ఎంజాయ్ చేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో మేమైతే ఫస్ట్ ఇప్పుడు పూల్ చూద్దామని అనుకుంటున్నాము. సో ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, సో అవి కూడా చూద్దాం ఒకసారి. యా స్ప్లాష్ ఇది. సో ఈ స్ప్లాష్లో మనకి డ్రింక్, వెల్కమ్ డ్రింక్ ఇస్తారు అండ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి అండ్ అవుట్డోర్ గేమ్స్, పూల్ ఏరియా. సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో మనకి చెప్పాను కదండి మనకి లంచ్, స్నాక్స్ ఉంటాయి. సో అవి కూడా ఈ క్యాంపస్లోనే ఉంటాయి, సో ఈ బ్లాక్లోనే. సో వెళ్ళిపోదాము. సో ఇండోర్ గేమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనం టికెట్స్ చూపించామంటే మనకి డ్రింక్ ఇస్తారు. సో అది మామూలుగా మనం బోట్ ఉంటుంది కదా, సో అవి ఇచ్చారనమాట. మేము వెల్కమ్ డ్రింక్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, అంటే మాక్టెల్ లాగా ఏదో ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ మన మామూలుగా దొరికే పేపర్ బోట్ ఇచ్చేసారు. ఓకే లోపలికి వెళ్ళిపోదాం. ఇండోర్ గేమ్స్ అన్నారు, ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఉంది, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, రింగ్ గేమ్ ఉంది. సో లోపల ఇంకా ఉన్నాయి. సో కొన్ని అయితే నేను అక్కడక్కడ చూపించేస్తున్నాను. మేము కూడా కొన్ని ప్లే చేసాము, కానీ లోపల ఏసీ మాకు అంతా సెట్ అవ్వలేదు, అంటే చాలా తక్కువ ఉంది. సో ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది ఏసీ. అండ్ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ నేను కొన్ని కొన్ని చెప్పాను, కొన్ని చెప్పలేదు. సో ఈ షీట్లో మీకు అన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి అండ్ టైమింగ్స్ మెన్షన్, రీమార్క్స్, సో అన్నీ ఉన్నాయన్నమాట. ఎంతమంది ప్లే చేయొచ్చు, సో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి మీకు గేమ్ ఎలా ఆడొచ్చు అనేది. సో ఇలా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, దానిలో మేము కూడా కొన్ని కొన్ని ప్లే చేసామన్నమాట. సో ఒకసారి అలా లుక్ చేసేద్దాము. అండ్ మీరు కనుక మీ ఫ్రెండ్స్తో కొలీగ్స్తో వెళ్తే కనుక ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. లోపల చెస్, టేబుల్ టెన్నిస్ అండ్ క్యారమ్ బోర్డు, పూల్ టేబుల్, ఇలాగ రింగ్, ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. మేమైతే పూల్ టేబుల్ ఆడుతూ టైం అలా అయిపోయిందనమాట. మా పక్క దాంట్లో చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళంతా ఇంకా ఆల్టర్నేట్గా ఆడేస్తూ ఉన్నారు. ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం, మంచి ఫన్ ఉంటుంది డే మొత్తం.
వన్ డే అంతా మా హస్బెండ్ ఇంకా వదలట్లేదన్నమాట. సో ఇంకా బాగా ఇన్వాల్వ్ అయిపోయాం మేము గేమ్లో. ఓకే, ఎనీ హౌ మేము ఇంకా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాము ఇక్కడ ఇండోర్లోనే. వన్స్ మీరు మధ్యాహ్నం ఆ టైంలో మీకు ఇండోర్ గేమ్స్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇండోర్ గేమ్స్ బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే బయట ఎండ్ ఉంది కాబట్టి. మా హస్బెండ్ అయితే అసలు ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేస్తా గేమ్ ఆడుతూ ఉన్నారు. ఓకే, ఇంకా ఇండోర్ గేమ్స్ అయితే మేము ఇంకా బాగా ఆడేసాము, ఇంకా చాలా వరకు వీడియోస్ కూడా తీయలేదు మేమైతే. ఓకే, ఎలాగో మనం ఇంకా పూల్ దగ్గరికి వచ్చేసాము. బాగా ఎంజాయ్ చేసే ఏరియా ఏది లియోనియాలో అంటే పూల్ ఏరియా అన్నమాట. పూల్ ఏరియాలో మీకు రెయిన్ డ్యాన్స్ ఉంటుంది అండ్ వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది అన్నమాట, ఆర్టిఫిషియల్. అండ్ పూల్ ఏరియా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం మనకి డీజే ఉంటుంది, ఈవినింగ్ 5 దాకా మనకి డీజే ఉంటుంది. సో మీరు వెళ్ళాలనుకుంటే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని వెళ్ళండి, బెస్ట్ థింగ్. మేమైతే ఆల్మోస్ట్ ఇండోర్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 1.5 అవర్ దాకా పూల్లోనే ఫుల్ ఎంజాయ్ చేసేసాం మేము. ఆ తర్వాత మేము లంచ్కి వెళ్దామని ముందే ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. అండ్ మీరు పూల్ ఏరియాలో ఆ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని వెళ్ళండి, బెస్ట్ థింగ్. ఇది ఒకటి నా తరపు నుంచి, అంటే లేడీస్కి నా సజెషన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి డ్రెస్సింగ్కి స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయన్నమాట, నైలాన్ డ్రెస్సెస్ మాత్రమే అలౌడ్ అనమాట. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ లేదంటే మీకు అక్కడ కౌంటర్లో మీకు లాకర్ కౌంటర్ ఉంటుంది, అక్కడ మీకు కావాలంటే షార్ట్ డ్రెస్సెస్ మీకు ఉంటాయి. కానీ అవి అంత క్వాలిటీ నాకు నచ్చలేదు. మా హస్బెండ్ ఒక షార్ట్ ట్రై చేశారు అసలు ఎలా ఉంటుందని, బట్ అదంతా అనిపించలేదు. సో బెటర్ టు తీసుకెళ్ళండి, బెస్ట్ థింగ్. ఇక్కడ వచ్చేసి మనకి లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, సో ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, బాస్కెట్బాల్ ఇలాంటివి. కానీ మేము కొంచెం ఎండలో ఉన్నాం కదా, సో అవన్నీ మేము ఇంకా వదిలించలేదు. ఇంకా వెంటనే మేము ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ పెద్ద హాల్ ఉంది, బ్యాంక్వెట్ హాల్ లాగే ఉంది. సో ఇంకా లంచ్ అయితే చూసేద్దాం ఒకసారి. ఒక చికెన్ స్టార్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, సూప్ నుంచి. చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఫిష్లో ఉన్నాయి అండ్ బిర్యానీ ఉంటుంది. సో మీకు వెజ్ కావాలంటే వెజ్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ బటర్ నాన్స్, పొటాటో ఫ్రై లాగా తీసుకున్నారు. సో బెండి ఫ్రై, సో ఇలా అయితే ఉన్నాయి మీకు. మంచూరియా, నూడిల్స్, మీకు చికెన్ స్టార్టర్ కూడా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ట్రై చేశారు ఇక్కడ చికెన్ స్టార్టర్. మీకు వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. సో నో ప్రాబ్లం, లంచ్కి అయితే ప్రాబ్లం ఉండదు. సో టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి మేము ట్రై చేసినంత వరకే అయితే. అండ్ చికెన్ నాచో సూప్ తీసుకున్నాము, మోయినీస్, గ్రీన్ సాస్, ఇదన్నమాట స్టార్టర్. మనకి ఇట్లాగ రోటీలో రోల్ చేసి ఇచ్చారు చికెను. యా ఓకే, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. సో మనకి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. నాకైతే బటర్ నాన్స్ పిచ్చ ఇష్టము. సో నేనైతే చికెన్ కర్రీతో అలా నోట్లో పెట్టుకొని కరిగిపోయింది, సూపర్ అనమాట. మీరు లంచ్ అయితే మీకు 3 వరకు ఉంటుంది, ఆఫ్టర్నూన్ 3కి క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మీరు 3 కల్లా వెళ్ళిపోవచ్చు. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ రైస్ చాలా బాగుంది, అండ్ చికెన్ కర్రీ ఉంది, ఫిష్ కర్రీ ఉంది. సో లంచ్కి అయితే ప్రాబ్లం లేదండి, హ్యాపీగా తినొచ్చు. కాకపోతే పర్ హెడ్ 700 దాకా పడింది, ఎందుకంటే మనం విత్ మీల్స్తో తీసుకున్న దానికి వితౌట్ మీల్స్తో తీసుకున్న దానికి కంపారిజన్లో చెప్తున్నా నేను. యా అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, అంటే మేము స్నాక్స్ వెళ్తామో లేదో అన్నట్టు అనుకున్నాము. సో మేము చేసిన లంచ్ దగ్గర నుంచి వ్యూ అన్నమాట, ఇది సూపర్ అంటే సూపర్గా ఉంది. పూల్ ఏరియా మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, కిడ్స్తో వెళ్ళినా సరే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే అసలు పూల్ ఏరియా మా కమ్యూనిటీలో ఉన్నా సరే మేము అసలు వెళ్ళనే వెళ్ళట్లేదు. ఎప్పుడూ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, బట్ మేము వెళ్ళట్లేదు. ఓకే, ఎలాగో వెళ్ళాం కదా, ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అసలు ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలతో వెళ్తే మాత్రం రెయిన్ డ్యాన్స్, ఈ పూల్ ఏరియా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇండోర్ గేమ్స్. సో సూపర్ అంటే సూపర్ అన్నమాట. స్విమ్ డ్రెస్ కౌంటర్లో సేల్ ఉంటుంది అన్నమాట, ఇది రెంటెడ్కి అయితే ఉండవండి డ్రెస్సెస్. సో బెటర్ తీసుకువెళ్ళటం బెస్ట్ థింగ్. షార్ట్ ట్రై చేశారని చెప్పాను కదా మా హస్బెండ్, క్వాలిటీ అంత బాగాలేదు, బట్ ప్రైస్ కూడా ఎక్కువే చెప్పారు, 250 రూపీస్ దాకా. ఓకే, నాకైతే అంత అనిపించలేదు కాబట్టి నేను చెప్తున్నా నా ఒపీనియన్. సో లేదనుకున్న వాళ్ళు అక్కడ తీసేసుకోవచ్చు.
యా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తుంది. యా నా ఒపీనియన్ అండి, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. అండ్ పూల్లోనే మనకి రెయిన్ డ్యాన్స్, టూ సైడ్స్ రెయిన్ డ్యాన్స్ ఉంది. సో మీరు పూల్లోకి దిగే ముందు బాత్ చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో బాత్ ఏరియా ఉంది, అది నేను చూపించడం మిస్ అయింది. యా ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ అన్నమాట, ఆర్టిఫిషియల్ ఫాల్స్. అంటే చాలా చాలా చల్లగా ఉన్నాయి వాటర్, అంటే టెంపరేచర్ కంట్రోల్ లేదన్నమాట. సో ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు పిల్లలకు కూడా టికెట్ ఉంటుంది. మేమిద్దరం అయితే బాగా బాగా ఎంజాయ్ చేసేసాము. సో మీరు బడ్జెట్లో కావాలనుకుంటే వితౌట్ ఫుడ్ తీసేసుకోండి, లేదు ఫుడ్ కూడా కావాలనుకుంటే ఫుడ్తో తీసేసుకోవచ్చు. అంటే బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి. సో నా సజెషన్ అది. మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఇండోర్ కానీ అవుట్డోరు పూల్ ఏరియా. సో ఇవన్నీ కూడా మీకు ఈవినింగ్ 6 వరకు యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము ఈవినింగ్ టైమింగ్స్లో ప్లాన్ చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి 6:30 to 7 ఐ థింక్, సో 6 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఈవినింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి. సో నైట్ అంతా వచ్చి మీరు డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు, యాక్టివిటీస్ పూల్ ఏరియా ఇలాంటివి కూడా మీరు నైట్ టైం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో నైట్కి డిఫరెంట్గా ఉంటుంది అండ్ డే టైంలో డిఫరెంట్గా ఉంటుంది. సో ఏది కావాలంటే అది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఏరియా మాత్రం, కిడ్స్ ఏరియా మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు డ్రెస్సింగ్ రూమ్ డిఫరెంట్గా ఉంటుంది, జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఉంటుంది. మీ బ్యాగేజ్ అంతా కూడా లాకర్ ఉంటుందన్నమాట, సో మీకు సపరేట్గా ఉంటుంది. సో మీరు ఫస్ట్గా మీరు 500 rupees డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మీకు పర్ 2 hours 20 rupees అలా ఛార్జ్ చేస్తారు. మేము ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. మేము ఆడుకొని వచ్చేవాడికి ఏం లేవు, జస్ట్ ఆ కచోరా ఒక్కటే ఉంది. సో కచప్పు, బిస్కెట్స్, టీ అంతే ఉన్నాయి. ఓకే ఎనీ హౌ ఇంకా తినేసేసి మేమైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి ఇంకెట్లా అయిపోయింది. ఓకే ఎనీ హౌ సో మేము ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళాము, ఇంకా నైట్ అయింది. మేము బయటకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నాక్స్ తిని వచ్చేసరికి ఇక్కడే బయట పార్కింగ్ ఉంటుంది. సో ఇంకా కార్ వేసుకొని వెళ్ళిపోవడం అనమాట. నైట్ వ్యూ చూపిస్తున్నాను, స్ప్లాష్ నైట్ వ్యూ. ఇప్పటిదాకా మనం స్టే చేసిందంతా దీంట్లోనే అనమాట. ఇది అనమాట ఈరోజు వీడియో.